श्री गणेशाय नमः, श्री गुरु दत्तात्रेयाय नमः। गुरु पौर्णम संदर्भंगा श्री शंकराचार्य विरचित गुरु अष्टकम् भावं तोटि शरीरं स्वरूपं तथा वा कलत्रं यशश्चारु चित्रं धनं मेरुतुल्यं गुरोरंघ्रि पद्मे मनश्चेन्नरग्रं ततः किं ततः किं ततः किं ततः किं। चक्कनि रूपं गल अंदमैन भार्य उन्नप्पटिकी गोप्प कीर्ति మేరు పర్వతమంత ధనం ఉన్నప్పటికీ గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ధి జాతం గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం। భార్య సంపద పుత్రులు మనుమలు మంచి ఇల్లు బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ కూడా గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాది గజ్యం సుపద్యం కరోతి గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం। నీవు షడంగాలలోనూ నాలుగు వేదముల్లోనూ పారంగతుడవైనా కానీ గద్య పద్య రచనలో ప్రజ్ఞావంతుడవైనా సరే గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార వృత్తేషు మత్తో న చాన్యః గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం। నీవు విదేశములో గొప్పవాడిగా స్వదేశములో ధనవంతుడిగా సదాచార వృత్తి గలవానిగా జీవించువాడవని అందరి చేత పొగడబడినా కూడా గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? క్షమామండలే భూప భూపాల బృందై సదాసేవితం యస్య పాదారవిందం గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం। నీవు ఒక దేశానికి రాజువైనా ఎందరో రాజులు రారాజులు నీ పాదాలు సేవిస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు కలిగి ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? యశోమే గతం దిక్షుదాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం। దానగుణం వల్ల నీ కీర్తి దశ దిశలా వ్యాపించిన ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? న భోగే న యోగే న వా వాజిరాజౌ న కాంతా ముఖేనైవ విత్తేషు చిత్తం గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం। భోగం మీద యోగం మీద కర్మ మీద స్త్రీ సుఖము మీద ధనము మీద నీవు శ్రద్ధ చూపనటువంటి వాడు అయినప్పటికీ కూడా గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? అరణ్యేన వా స్వస్య గేహేన కార్యే నదేహే మనోవర్తతే మే త్వనర్ఘే గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం। అడవిలో కానీ ఇంటిలో కానీ ఉండాలనే కోరిక లేనివాడైనా సరే ఏదైనా సాధించాలనే కోరిక లేనివాడైనా కానీ తన దేహం మీద మమకారం లేనివాడైనా సరే అనగా అన్ని కోరికలని జయించినా కూడా గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం? ఫలశ్రుతి గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహీ యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ లభేత్ వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం। ఈ గురు అష్టకాన్ని నిత్యము ఎవరైతే పారాయణ చేస్తారో ఎవరు గురువు మాటల్ని సావధానులై వింటారో గురువును శ్రద్ధతో సేవిస్తారో వారు సన్యాసులైనా రాజులైన సజ్జనులైన బ్రహ్మచారులైన గృహస్థులైన ఎలాంటి వారైనా సరే వారు కోరినవి వారికి లభించి అంత్యమున పరబ్రహ్మాన్ని చేరుకుంటారు।
इति श्री शंकराचार्य विरचित गुरु अष्टकम् संपूर्णम्। जय गुरुदेव दत्ता।